The play has been directed by Madhu and emerged from a theatre of the oppressed workshop he facilitated with Dalit, Bahujan and Muslim youth and elders from the patriarchal oppression. This play has been performed in over 18 villages in Sangareddy and Medak districts with overwhelming positive response from the people. And this is its second time in Hyderabad. The last performance was just last night in a village in Medak district, and the artists have travelled here after that performance last night. Madhu is a practitioner of Theatre of the Oppressed since the last 30 years as part of transformative education work with Adivasi and Dalit, Bahujan and Muslim communities in Telangana and Andhra Pradesh. So before we enter this story, which will unfold, I take this opportunity to thank all the artists, poets, writers, performers, the organizers at Lamakan, and all of you lovely people who've been part of this festival. Jai Bheem, Jai Adivasi, and over to Idi Intena. అందరికీ జై భీమ్. మేము సంగారెడ్డి జిల్లా నుండి వచ్చాము. సత్యశోధక యోజన సంఘం అనే సంఘం నుంచి ఇది ఇంతేనా అనే నాటకాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాము. మా సంఘంలో దళిత్, ఓబీసీ, ముస్లిం మైనారిటీలు అందరం కలిసి బహుజన్ సంఘంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ మూడు దళిత్, బీసీ, ముస్లిం అనేది ఐక్యంగా ఉండడం మనకి ఇప్పుడు ఎంతో అవసరం. ఆ ఐక్యత సాధించడం కోసం మా సంఘం పనిచేస్తుంది. అందుకోసమే సంఘం ఏర్పాటు చేసుకున్నాం. మేము ఇప్పటి వరకు 18 షోలు వేసినాం ప్రతి గ్రామంలో. ఇది ఇంతేనా నాటకాన్ని మహిళా సమస్యల మీద ఉంటుంది. ఈ నాటకాన్ని అందరూ చూడాలి, దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన షాహీన్ సంస్థకి మరియు యక్షి సంస్థకి మా టీం తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం. ఈ నాటకం మొదలు చేస్తున్నాం. మీరు అందరు చూసి పార్టిసిపేట్ చేయాల్సిందే కోరుతున్నాం. Thank you.
నేను ఒక మనిషి నేను ఒక కూతురు నేను ఒక చెల్లెని నేను ఒక అక్కని నేను ఒక స్నేహితురాలిని నేను ఒక ప్రియురాలిని నేను ఒక భార్యని నేను ఒక అత్తని నేను ఒక అమ్మని హై బాయ్ నేను ఒక అమ్మమ్మని నేను ఒక నాన్నమ్మని నేను ఒక మహిళ ఈ రోజు మేము మీ అందరితో మా గురించి हेलो रवि ఎడునారా ఇక్కడరా अरे నీతో మాట్లాడాలరా రావాలా ఇదకరా ఆ ఇంటికన రారా अरे 5 నిమిషాలు వస్తున్నా మరి డబ్బురా నీకొన వస్త్రం సరే సరే अरे रवि अरे లచ్చే బావనా బావనరా ను బావనా బావన లచ్చి దాకుసు अरे ఏం కొలా ఈ రోజు ఇంటికన లచ్చి ఫోన్ చేసో చెప్పు अरे నీ తెలుసుకోరా నా పెళ్ళైనని ఆ తెలుసా ఈ పెళ్ళైనని मुझे बराबर सर अरे पैसा अभी भार्य तड़को अरे इंटन मोतम सामान पैसा लेकिन भार्य तड़को ईदल अभी सर कंपनी पक्टी नूरा दी कोटर अयो आप अरे सोडा अंटावरा पैसा आड़के अच्छे इंका सोडा अंटाव पैसा ले तरवा अंदर अरे गिलासरा अरे चिकन माला
अरे तागले ने वाट रविगल ने मनुराडू वाट कंपिला बेट पिसाटे वाट टाप नूटी ने आई द्वादल उन्टे आई पेने बत्तम सामा देल मारी सामा आई द्वादले उन्टे कड़ा आई पेने मालाने बोतागा तेस्सागा नी नाडू इटला नाडू अरे अरे तेस्सा ना कड़ा ने नाडू नू इटला नाडू मुन्ने पैसा दिस कोई अम्मा लिखते ने यहाँ पे पैसा दिस नाडू ने कंटे अरे यहाँ पे पहला भी बेरे उड़ाने वाट मौसम चेंजिंग ने तो कंपिला वेट पिसाना मौसम चेंजिंग हो फिर रविगढ़ मानुरोड़ वेट पिसाट रे पो फास्ट कल्ला कंपिल होता कंपिल अरे वेट पिसाने ने वेट पिसाट और ना नहीं आंकल इतने मारा बैठो अन्ना अम्मा आ तिन्नल पन्नल तू तिन्ना माला अरे तिन मारे अरे पद रोज कई कटना पैसा ना संवर लक्ष रूपये बंकी अवेयर बंगार अभी लंबी दावा बंगारमे माला बंगारम का चक्र रात की ना कंपनी जीत तक कष्ट इंटर संसार मगपिड़ना चलो
चलो इंका चलो माला चलो नीन इंत नीचे
ఇద్దరు చెరిట భూమి రాసిస్తాడు లేకపోతే తాగనీయడాడు మళ్ళా చేసుకున్నాడేమ్రా చెప్పినప్పుడు వినాలి మళ్ళా అట్లనే మాట్లాడతామేమ్రా మరి చెంపలితో ఒక్క రాసేయాల పెళ్లి అవుతామంటున్నా నేను ఉన్నప్పుడు పెళ్లి చేసి చెరింత భూమి రాసిస్తా అరే మళ్ళీ అదే మాట్లాడేమ్రో చదివిన కానీ చాలానే కదా మళ్ళీ నాకేం పనిరా మీ అయ్య మొత్తం కష్టం చేసి మీ అయ్య మీద మొత్తుకుంటున్నా నేను అమ్మాయి ఇంటికి పోవాలా పెళ్లి కాని పని చేయాలా భూమి అమ్మేయాలా వాళ్ళు ఏం బిక్కా చూస్తా ఇవ్వాలా ఏమే ఉన్నావా అంటేమే ఇంకా మాటలు చూస్తే వాడికి కాకరకాయ కాదు తినుకలు తెచ్చి పెడతా పక్కా తినుకుంటా ఊరి మీద తిరుగు దుర్గమ్మ పొద్దు తిరిగినట్టు చూస్తే వారే వానికి మొత్తం భూమి మీద ఉందిరా వాడు వద్దు వద్దు మనకు వాడు పిచ్చిదానా భూమి 70 లక్షలకు ఎక్కువ పోతుంది భూమి అమ్మేద్దాం ఇల్లు కట్టుకుందాం కారు కొందాం దానిలో పిచ్చ పంచుతామే ఆ చూసావా వాడు ఎంత మాట్లాడుతుంది నేను ఉన్నప్పుడు ఎంత మాట్లాడితే నేను పోయిన కాడు ఎట్లా చేస్తాడు నీకు పెళ్లి చేసిస్తా శరీరం రాసిస్తా వాడు వద్దే వద్దే వాళ్ళు కానీ భయం అవుతుంది ఆరా బరేటు ఉంటే కానీ మీ అయ్యకి నువ్వే చెప్పు భూమి అమ్మేస్తా బాబా అంతా మీ అయ్యకి నువ్వే చెప్పు ఏమరా పెంటారా పిల్లలు చదివే అడ్డం పడ్డావు ఇప్పుడు ఏం బిక్తాడా భూమి అమ్మేస్తా కాలు కొంటాబే ఇంద తిరుగుతా గిర్రా గిర్రా ఇప్పుడు లేచి బిక్తావు కదా ఇప్పుడు నేనే రాజు ఉంటాను నన్ను ఎవడు ఆపడు బయటికి పోయినానే
అరే మా ఫ్రెండ్ గారు ఇంటర్నెట్ తీసుకుపోయినా ఎందుకు అరుస్తున్నావు ఇంట్లో కాగానే మీ ఫ్రెండ్ గారి కోసం నేను మప్పులు వేసిన టిఫిన్ కట్టి అన్నారు అన్నమని పూరాని మప్పులు వేసి పంపిస్తే నేను అటు దూబరగా తిరిగిరా అరే ఏమైతుంది మళ్ళీ ఏమైతుందని మాట్లాడతాడేంరా అదే ఊరా నువ్వు ఊకే పిచ్చి రేపకి ఇంట్లో కాగానే కష్టం చేయకండి ఒళ్ళు అయ్యా మేము చేస్తే నువ్వు తినుకుంటా తిరుగుకుంటారా తిరుగుతానే మీరు పని పదలేదు మరి ఎప్పుడు తెలుస్తుంది రావద్దు నీ అబ్బాను వాడి పుల్లలు పెడుతున్నావు ఆ ఇంట్లో ఇంకా దాని మీద అంటారేంరా अरे అమ్మా మీ మీకొస్తనే నేను సంపి వాడేసా ఆ సంపని కేందరా సంపేసా ఉరక్ ఎందు మాట్లాడుతున్నావు వాడి మధ్యలాగా నేను మీకొస్తనే ఉరకే సంపేసా నీ చెప్పినట్టేనండి నీ మొగండి బరాబర్ తిరుగుతా ఎక్కువ రేడ నరికి వాడేసా ఇట్లా అయ్య కూడా దిక్కులేడు నీనే మొగండి నీ మొగండి నరికి నరికేతరా తీరేసా నీ చెప్పినట్టేనండి నరికనికే గాన్నంరా ఉరకే Oh,
సాయంత్రం నిద్ర నిన్న మా పక్కింటమ్మ నాటేనికోయింది ఆడ మొత్తం మన కోసమే మాట్లాడుకురాట అవును మన ఇద్దరం ప్రేమించుకోవడము ఈ ఊర్లో వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేకపోతే అయినా కానీ నీకు బలవంతంగా వేరే పెళ్లి చేస్తారేమని నాకు టెన్షన్ అవుతుంది ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఎవ్వరు కూడా చదువుకోవడానికి ఒప్పుకోలేదు నేను ఎంతో కష్టపడి నేను డిగ్రీ కంప్లీట్ చేసిన నేను చదువుకునేటప్పుడు నాన్న నేమ్ తోటే నేను చదువుకున్నాను నాన్న నేమ్ తోటే నేను ప్రేమించిన ఇప్పుడు ఎట్లా తెలంగాణ ప్రభుత్వం జాబ్కి నోటిఫికేషన్ ఇస్తుంది ఏదో ఒక జాబ్ చేస్తా అది నాన్న నేమ్ తోటే చేస్తా ఇంకెందుకు నీకు టెన్షన్ నువ్వెంత పెద్ద జాబ్ చేసినా నేనెంత పెద్ద జాబ్ చేసినా ఈ కులం పేరుతోని అసలు మనల్ని కలవనేయకుండా చేస్తున్నారు మొత్తం ప్రేమించే స్వేచ్ఛ నీకు ఉంది నాకు ఉంది అయినా కానీ ఈ కులం పేరుతో మనల్ని స్వేచ్ఛగా బ్రతకనిస్తలేరు ప్రేమించే హక్కు ఉన్న రాజ్యాంగం ఎన్ని హక్కులు కల్పించినా కులము పరువు అనే పేరుతో హైదరాబాదు ఢిల్లీ లాంటి నగరాలు కూడా నటి రోడ్డు మీద నరికేస్తున్నారు ఇంకా ఏందసలు ఈ కులము పరువు మొత్తం ఎంకటి నుంచి తీసుకొచ్చి కూడా మొత్తం మాడలు నెత్తి మీద పెట్టిరు ఇదేనన్నా రాసిందా ఇట్లా ఇది ఎక్కడ లేదు మరి ఎక్కడ రాసలేనప్పుడు ఎందుకు చంపేస్తున్నారు చంపే అధికారం ఎవరు ఇచ్చారు వేరు వేరు కులాల వాళ్ళు ప్రేమించుకోవడం తప్ప ఇన్ని హక్కులు ఉన్నప్పుడు మీరు మాకు రక్షణ కల్పిస్తారా వేరువేరు కులాల వాళ్ళు ప్రేమించుకోవడం తప్ప చంపే అధికారం ఎవరిచ్చిండు కులాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు చంపే అధికారాన్ని ఎవరిచ్చారు చంపే అధికారాన్ని ఎవరిచ్చారు అసలు ఇంకా వీడు వీడు పని ఏం చేయడు వీళ్ళ చెల్లెని వీళ్ళమ్మని హింసించడం డబ్బులు ఎంజాయ్ చేయడం ఇంకా వీడు వీడి దగ్గర ఉన్నదే కొంచెం పొలం అది ఎప్పుడు అమ్ముకుందామా ఎప్పుడు ఇల్లు కడదామా ఎప్పుడు కార్లలో తిరుగుదామా ఇంతే ఉంది ఇంకా వీడు వీడు కంపెనీల యూనియన్ హక్కుల కోసం పోరాడతాడు సొంత ఇంటికి వస్తే కూతుర్నే చదివాడు ఇంకా వీళ్ళిద్దరు వేరే వేరే కులం నుంచి ప్రేమించుకుంటున్నారు బ్రతుకుదాం అనుకుంటున్నారు ఆ సమస్య అందరికీ సమస్యలాగా మారింది ఒక్కొక్కరికి చక్కగా ఒక్కొక్క మా ఇంట్లో ఒక్కొక్కరికి చక్కగా ఉద్యోగాలు లేవు చక్కగా చదువులు లేవు ఓకే మాకు కొంచెం భూమి ఉంది ఆ భూమి కూడా ఎప్పుడు అమ్ముకుందామా ఎప్పుడు కార్లు కొందామా తిరుగుదామా రోడ్ల మీద ఇదే ఉంది ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు భూమి అమ్మితే ఎప్పుడు కొందామా అని చెప్పి సరే మా దగ్గర ఒక ఎకరమా రెండు ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో ఏదో ఒక పంట వేసుకుంటున్నాం దాన్ని పండించుకుంటాం దానికి సరైన రేట్లు లేవు మాకు సరైన జీతాలు కూడా లేవు గల్లీ గల్లీకి గల్లీ గల్లీకి ఒక్కొక్క మందు షాప్లు రోడ్డు మీద తాగాల ఇంటికి రావాలా మనం బ్రతకనికనే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అన్న కోపం అంతా కూడా మన మనం ఎట్లా బ్రతకాలి అని పోరాటం చేయకుండా మనం కులం పోవడానికి పోరాటం చేయకుండా ఇంట్లోకి రావాలా తాగేసి మన ఆడళ్ళ మీద మన ఇంటి ఆడళ్ళ మీద ఆ హింసను చూపించాలా ఆ కోపం అంతా మన ఆడళ్ళ మీదనే చూపిస్తూ ఉంటారు అమ్మా కాదమ్మా నేను ఆడి నుంచి వస్తున్నానా అక్కడ ఒక మల్లన్నవాళ్ళ పిల్లల్ని కొడుతుండ్రు దాని యూనిక్ ఒక 10 మంది వచ్చిండ్రు ఒక్కరైనా దాన్ని ఆపుతురా మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పిల్ల ఆ పిల్లకి 15 సంవత్సరాలు కూడా దాటలే అదే పెళ్ళిని చూడడానికి మళ్ళీ 100 మంది వచ్చిండ్రు దాన్ని ఒక్కరు ఆపుతలేదు పల్లెటూరులోనే కాదమ్మా సిటీలో కూడా అట్లనే ఉంది అటు పోయినా నేను ఎప్పుడు సిటీకి పోయినానో అప్పుడు ఎంత హింస ఉందో నేను మళ్ళీ సిటీ నుంచి వచ్చేటప్పుడు కూడా అదే రోడ్ల మీద చంపడం ఆ కులం పేరుతో ఆ పరువు పేరుతో అదే నరకడం దాన్ని చూడడానికి 100 మంది రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని చూస్తుండ్రు ఫోన్ తీయాలా వీడియోలు తీసుకోవాలి ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెట్టాలా కానీ అది తప్పు జరుగుతుందని ఒక్కరు కూడా పోయి ఆపుతలేరమ్మా ఇప్పుడు పల్లెటూళ్ళల్లా సిటీలల్లో అయినా ఇప్పుడు మామూలేనమ్మా జరుగుతూనే ఉన్నాయి కానీ నీ చదువు అయిపోయిందా ఫస్ట్ నా చదువు అయిపోయింది నేను చదివిన చదువు అంతా కూడా
ఆడవాళ్ళకున్న చట్టాల కోసం ఆడవాళ్ళకున్న హక్కుల కోసం ఆడవాళ్ళు ఏదైనా హింసకు గురైతే వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ వాడుకోనికే ఉంది మళ్ళీ ఇటు పక్కన చూస్తే మగుళ్ళు అదే ఆడవాళ్ళని హింసించడం ఆడవాళ్ళది ప్రశ్నించకుండా అదే భరించడం दाटनी अंत हक निर्णय अधिकार नचिन आड़वल जगे हिंस रोज अम्मन पिता चल हिंस इतने मगवा पत्तने कुलम पेतन अंदे हिंस इंका जो अम्मा इधने जो इंका अम्मा इधना